చెరపకురా చెడేవంటారు. ప్రపంచాన్ని రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యం పేరుతో సుదీర్ఘకాలం పాటు పరిపాలించి అనేక దేశాల్లో బానిసత్వం చేయించి వాళ్ళ ఆస్తులు దోచుకుని దాంతో సంపాదించుకుని ప్రపంచ అగ్రగామి దేశంగా ఉన్నటువంటి బ్రిటన్ భవిష్యత్తులో బానిస దేశంగా మారబోతుందేమో. ఆ బ్రిటిష్ వాళ్ళు తమ తాతలు చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తంగా తమ శిక్ష అనుభవించబోతున్నారేమో. క్రమంగా ప్రపంచ దేశాల నుండి వచ్చినటువంటి ఎస్పెషల్లీ పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ నుండి వచ్చి స్థిరపడ్డటువంటి ముస్లింలు ఇప్పుడు బ్రిటన్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే స్థానిక సంస్థల్లో మెజారిటీ వాళ్ళ చేతుల్లోకి వచ్చేసినాయి. అట్లాగే క్రమంగా చొరబాటుదారులు కూడా వాళ్ళకి జాయిన్ అవ్వడంతో వివిధ ప్రాంతాల్లో ఆధిపత్యం ఆయా సామాజిక వర్గందే అయింది. క్రమంగా చివరికి షరియా చట్టం కావాలన్నటువంటి డిమాండ్ ప్రారంభించడంతో పాటు ప్రభుత్వాన్ని గద్దెదించి ఇప్పుడున్న ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడానికి వాళ్లే కీలకమయ్యారు. అంటే ఇక రాబోయేటటువంటి రోజుల్లో మొదట్లో అధికారంలోకి వేరే వాళ్ళని తెస్తారు, తర్వాత అధికారం తమదేనంటారు. చిన్న ఉదాహరణ, ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ఎంఐఎం సహకరించేది, ఆ తర్వాత తన అధికారంలోకి వస్తూ కాంగ్రెస్ని పక్కన పెట్టింది. అదే విధంగా రేపు పొద్దున భవిష్యత్తులో కూడా ఉంటుంది. మన కాళ్ళు ఎదుటి ఓ 15-20 ఏళ్లలో బ్రిటన్ని ఏ పాకిస్తాన్ నుంచి వెళ్ళి స్థిరపడ్డటువంటి ముస్లిమో పరిపాలించినా ఆశ్చర్యపోనక్కర్లేదు.